Telangana cabinet keelaka nirnayam teesukundi. Udyogulaku deepavali kanuka prakatinchindi. Variki oka DA announce chesindi. Ika November 30 lopu kulagana poorthi cheyalani mantri vargam nirnayinchinatlu mantri Pongaletti Srinivas Reddy telparu. Cabinet teesukuna nirnayalanu ayana media ku telparu. Pedavallalo ati pedavallaku indramayilanu deepavali kanukaga ee nela 31na ketayinchinatlu telparu. Deepavali kanukaga prabhutva udyogulaku oka DA chellinchalani nirnayam teesukunnatlu chepparu. Mulugulo gelichina university ki భూమి కేటాయిస్తు క్యాబినెట్ నిర్ణయించింది 211 ఎకరాల భూమి అప్పగిస్తు క్యాబినెట్ తీర్మానం చేసింది ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లైన్ రోడ్లు వేసేందుకు క్యాబినెట్ ఆమోదించింది ఇక ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ కు 4 లేన్ల రహదారుల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది మొట్టమొదటిగా ఏదైతే అనేక సందర్భాల్లో ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాము దాంట్లో భాగంగా మొదటి నుంచి చెబుతున్నట్టే మొదటి విడతగా దీపావళి కానుకగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున 3500 ఇళ్ల చొప్పున పారదర్శకంగా ప్రతి గ్రామములో గ్రామ సభ పెట్టి కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా పేదవాళ్లలో బహు పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవటం జరిగింది నా ఉద్యోగస్థ సోదరులకు కూడా నిజంగా రాష్ట్రం ఈనాడు ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బందుల్లో ఉంది వారికి కూడా డిఏలు లాంగ్ పెండింగ్ ఉన్నమాట వాస్తవం గడిచిన 2 రోజుల క్రితం ఉద్యోగ సంఘాలందరూ గౌరవ ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది తప్పకుండా ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఉద్యోగస్తుల విషయాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పాం చెప్పిన దాంట్లో భాగంగా దీపావళి సందర్భంగా ఉద్యోగస్తులందరికీ ఇమిడియట్లీగా ఒక డిఏని ఇవ్వటం జరుగుతుంది ఈ 3 ప్యాటర్న్కి సంబంధించిన ఉద్యోగస్తులకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ ని ఈ క్యాబినెట్ లో ఇమిడియట్లీగా ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇక 317 కి సంబంధించి వారి నెగిటివ్ ప్లేస్కి సంబంధించినది కానీ ఇతరత్ర కారణాల చేత దూర ప్రాంతంలో ఉన్న ఉద్యోగస్తులకు సంబంధించిన విషయంలో అదే రకంగా GO 46 సంబంధించిన నిరుద్యోగ యువతకు సంబంధించిన విషయంలో ఈ 2 ఇష్యూలో చట్టరీత్యా న్యాయస్థానాల రీత్యా కొన్ని అడ్డంకులున్నాయి దీన్ని అసెంబ్లీ సమావేశంలో రాబోయే అసెంబ్లీ సమావేశంలో చర్చకు పెట్టి ఈ మిగిలిన అంశాలని కేంద్రానికి క్లియరెన్స్ కోసం కేంద్రానికి పంపాలని క్యాబినెట్ నిర్ణయం చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఏవైతే రైస్ మిల్లర్ల దగ్గర యూజ్ వాల్యూమ్ ఆఫ్ ధాన్యం వాళ్ళ దగ్గర ఉండిపోయింది గత ప్రభుత్వంలో ఇచ్చిన సుమారు 20,000 కోట్ల విలువ చేసే ధాన్యం రైతుల దగ్గర మిగిలిపోయి ఏది మిల్లర్ల దగ్గర స్టాక్ మిగిలింది దానికి సంబంధించి క్యాబినెట్ లో కూడా చాలా విస్తృతంగా డిస్కషన్ జరిగింది మిల్లర్లకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా క్యాబినెట్ సబ్ కమిటీ కొన్ని రికమెండేషన్ చేసింది దేశంలో ఉన్న పక్క రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏ రకంగా నిర్ణయాలు తీసుకున్నారో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆ రాష్ట్రాల కంటే ప్రభుత్వానికి మంచి జరిగే విధంగా నిర్ణయం తీసుకొని ఈ మిల్లర్స్ ఎవరైతే క్లీన్ చిట్ ఉన్న వాళ్ళు ఒక స్థాయిలో ఏదైతే
గవర్నమెంట్ నోటీసులు ఇచ్చిన తర్వాత పేమెంట్ కట్టిన వాళ్ళని సెకండ్ స్థాయిలో, గవర్నమెంట్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా డిలే చేసి రికవరీ అయిన వాళ్ళని థర్డ్ స్టేజ్ లో, ఇప్పటికీ ఎవరైతే డిఫాల్ట్ ఉన్నాలో వాళ్ళకి టోటల్ గా ఎలిమినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ధాన్యాన్ని సేకరిస్తుందో, ఈ సేకరించే ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చే దాంట్లో వారి వారి క్యాడర్ను బట్టి వారి వారి గ్రేడ్ను బట్టి బ్యాంక్ గ్యారంటీలు తీసుకొని వారికున్న సమస్యలు ఏవైతే కొన్ని వారు సబ్ కమిటీ ముందు చెప్పారో, కేబినెట్ సబ్ కమిటీ ముందు న్యాయమైన వాటిని పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసి దాంట్లో ది బెస్ట్ రిజల్ట్ తీసుకొని వాటిని కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగింది. వీటితో పాటు